తెలంగాణ ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలకు ఈ వరంగల్ పట్టణమే వేదికగా నిలిచింది. అతి భారీ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమంలో ఈ వరంగల్ నగరంలోనే జరిగింది. భద్రకాళి మాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నాం. అమ్మవారికి కిరీటధారణ చేసి నేను మొక్కు కూడా చెల్లించుకున్నా. అన్నిటికన్నా మించి వరంగల్కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఏంటంటే రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం పెట్టడం, తర్వాత మిషన్ కాకతీయ అని చెరువులు బాగు చేసుకునే కార్యక్రమానికి పేరు పెట్టడం, కాకతీయ రాజులకు తెలంగాణ ప్రజలు అర్పించిన నిజమైన నివాళి అని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఉద్యమాన్ని నేను తలకెత్తుకున్న సందర్భంలో నన్ను నిండు మనసుతో ఆశీర్వదించిన ప్రజాకవి కాళోజీ గారికి, నాకు ఆ రోజు అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి ఈరోజు నేను మనస్ఫూర్వకంగా స్మరించుకుంటూ ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ నేను ఒక మాట మనవి చేస్తూ ఉన్నా. ఇప్పటిదాకా ప్రతి సభలో నేను చెప్తూ వచ్చాను, ఇది నా 95వ సభ ఈ ఎన్నికలలో. మన దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియనే ఉన్నది, కానీ ఆ ప్రక్రియలో రావాల్సినంత పరిణతి ఇంకా రాలేదు. ఏ దేశాలలో ప్రజాస్వామ్యం బాగా పరిణతి చెందిందో అక్కడ ఫలితాలు చాలా గొప్పగా ఉన్నాయి. అది బంద్ చెప్పాలి. ఏ దేశాలలో అయితే ప్రజాస్వామ్యం బాగా పరిణతి చెందిందో అక్కడ మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి, ప్రజలకు కూడా మంచి మేలు జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్య పరిణతి అంటే ఏంది అని మీరు అనుకోవచ్చు. ఎలక్షన్లు వస్తే ఏం జరుగుతుంది? పార్టీకి ఒక మనిషి నిలబడతాడు. వరంగల్ వెస్ట్ నుంచి వినయ్ భాస్కర్ గారు, ఈస్ట్ నుంచి నరేందర్ గారు నిలుచున్నారు. కాంగ్రెస్ కూడా ఎవరో ఒకరు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరో ఒకరు ఉంటారు, బీజేపీ నుంచి కూడా ఎవరో ఒకరు ఉంటారు. అట్లనే జర్సేపు నాయకత్వం బంద్ చేయాలి. ఇండిపెండెంట్ కూడా ఒకరో ఇద్దరో ఉండొచ్చు. తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. అభ్యర్థుల గుణము ఘనము, ఆయన గెలిస్తే ఏం చేస్తాడు, ఇప్పటిదాకా గెలిపిస్తే ఏం చేసిండు, తప్పకుండా మీరు విచారించాల్సిందే. అంతకంటే చాలా ముఖ్యంగా వాళ్ళ వెనకాల పార్టీలు ఉంటాయి, ఆ పార్టీల చరిత్ర కూడా మీరు ఆలోచించాలి. ఆ పార్టీల యొక్క నడవడిక, ప్రజా బాహుళ్యం గురించి ఆ పార్టీల దృక్పథం, ఏ ప్రజల ఎడల ఆ పార్టీకి ఉన్నటువంటి విధానం, ఇవి కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకోసం చెప్తున్నా నేను ఈ మాట అంటే, ఇప్పుడు ఎల్లుండి 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3వ తారీఖు నాడు లెక్క పెడతారు, అక్కడ దుకాణం అయిపోతుంది అని మీరు అనుకుంటారు. కానీ దుకాణం అప్పుడు అయిపోదు, దుకాణం సురువైతుంది. ఎందుకంటే రాబోయే 5 ఏళ్ల కోసం మీ రాష్ట్ర భవిష్యత్తును, వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల భవిష్యత్తును, మన తలరాతను రాసే 5 ఏళ్ళు అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఎవరు గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అందువల్ల పార్టీల చరిత్రలు కూడా మీరు తప్పకుండా పరిశీలన చేయాలి. వాళ్ళ గుణగణాలు ఏంది, మంచేంది, చెడ్డేంది చూసి రాయి ఏదో రత్నం ఏదో మీరు నిర్ణయించి మంచి పద్ధతిలో ఓటేస్తే మేలు జరుగుతుంది. ఉన్న ఈ కొద్ది సమయంలో నేను చెప్పే ఈ 4 మాటలు మీరు ప్రశాంతంగా విని మీ బస్తీలకు వెళ్ళిన తర్వాత మీరు చర్చ జరపాలని ప్రజలతో నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీ కళ్ళ ముందరనే ఉన్నది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, తెలంగాణ ప్రజల యొక్క హక్కులు కాపాడడం కోసం. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలించింది, ఇక్కడ అక్కడ ఢిల్లీలో ఇక్కడ, మరి ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ పరిపాలన చరిత్ర, ఇప్పుడు టీఆర్ఎస్లో 10 ఏళ్ళ పరిపాలన చరిత్ర. ఒకసారి మీరు బేరీజ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి ఇప్పుడు నాకు అర్థం కాదు. ఏం జరిగింది ఇందిరమ్మ రాజ్యంలో? ఇందిరమ్మ రాజ్యం సక్కదనం ఉంటే
ఎన్టీ రామారావుకు పార్టీ పెట్టే అవసరమేముండే, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చే అవసరమేముండే? ఇందిరమ్మ రాజ్యంలో సగం కాలిన కడపలే కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీయే కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్కౌంటర్లే కదా. కాల్చివేతలు కూల్చివేతలే కదా. ఉపాసంతో ప్రజలు ఉన్నదే కదా. మళ్ళా పాత చరిత్ర తెచ్చి ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటారు. ఇది ఎట్లున్నదంటే, ఒక పెద్ద మనిషిని ఇంట్లో తద్దినం ఉన్నదని భోజనానికి పిలిచారట. మంచిగా కడుపు నిండా తిని మీ ఇంట్లో రోజు ఇట్లే జరగాలని దీవెన పెట్టిండాడు. అంటే అట్లున్నది వీళ్ళ కథ. ఇలా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చేస్తాం, మళ్ళీ ఎమర్జెన్సీ చేస్తాం, మళ్ళీ చీకటి రాజ్యం చేస్తాం. ఇదా కావాల్సింది ప్రజలకు. అందువల్ల అందుకని నేను మిమ్మల్ని కోరేది, పార్టీల యొక్క నడవడిక, పార్టీల యొక్క దృక్పథం, పార్టీల చరిత్ర కూడా తప్పకుండా మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాంతోనే మనకు మంచి మేలు జరుగుతుంది. మీరందరు చూస్తూ ఉన్నారు మీ కళ్ళ ముందరనే. కాంగ్రెస్ రాజ్యంలో 200 పెన్షన్ ఇచ్చి మీరు బతుకుపోమని చెప్పినారు. 2014 గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము హైదరాబాద్లో కూర్చుని చర్చ చేస్తూ ఉన్నాం. అసలు ఈ పెన్షన్ అనేది ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ ఎందుకు ఇస్తారు పెన్షన్లు? పనిలేకి ఇస్తారా, లేకపోతే దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉందా అని నేను అడిగిన. మీరు ఏం కోరుతున్నారు సార్ అన్నారు. ఏం లేదు, సమాజంలో కొంతమంది అనుకోకుండా మన సాటి బిడ్డలే, సాటి మనుషులే విధివంచితులు అవుతారు. ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు, ఇంకొక అమ్మాయికి భర్త వదిలేస్తే ఒంటరి మహిళ కావచ్చు. కొంతమంది ముసలి వాళ్ళు అయితే వాళ్ళకు ఆలన పాలన ఉండవచ్చు, లేకపోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఇలా మనం మంచిగా ఉన్నాం దేవుని దేవాలయ, ఈరోజు దాకా అమ్మవారి దేవాలయ బాగున్నాం. రేపు ఒక కాలు చేయి మనది కూడా ఒక యాక్సిడెంట్ అయితే ఇరిగిపోవచ్చు, మనకు కూడా అంగవైకల్యం రావచ్చు. చెప్పలేం భగవంతుని దయ. మరి అటువంటప్పుడు వీళ్ళు ఎవరైతే విధివంచితులు ఉన్నారో వాళ్ళు మన సాటి మనుషులే, మన సమాజంలో భాగమే. కాబట్టి వాళ్ళను ఆదుకునేది అర్థవంతంగా ఉండాలి. కానీ ఈ 200 ఏదో మొక్కుబడిగా ఇచ్చి ఇది పెన్షన్ అంటే కాదు అని నేను చెప్పిన. వాళ్ళు ఏమన్నారు, మీకు ఏం కోరుతుంది సార్ అన్నారు. నేనేం చెప్పినంటే మనం ఎవరికైతే పెన్షన్ ఇస్తామో వాళ్ళు 2 పూటల బిర్యానీ తినకుండా పర్వాలేదు, కానీ పప్పు పులుసో తిని మనకి మోతాదు లేకుండా ఉండనాయి అని చెప్పిండి. అప్పుడు అందరు లెక్క కట్టిరు అధికారులు. లెక్క కట్టి చింతపండుకి ఇంత అవుతుంది, పప్పుకి ఇంత, ఉప్పుకి ఇంత అని లెక్క పెట్టి 600 అయితే సరిపోతుంది సార్ అన్నారు. నేను మీ అందరికి మనవి చేస్తాను. నేను చెప్పిన ఆ రోజు ఈబీల దగ్గరకు వచ్చేవరకునే మనం కుసరాన్న 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. మొదటి టర్మ్లో 1000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. రాష్ట్ర ఆదాయం పెరిగింది, రాష్ట్ర సంపద పెరిగింది, దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం. నేను మీ అందరి ముందు సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నా, ఇప్పటిదాకా 2000 ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో ఈ ఎన్నికల తర్వాత దాన్ని 5000 రూపాయలకు తీసుకొని పోతామని మీకు తెలియజేస్తూ ఉన్నా. పెరుగుతూ ఉన్నాం. ఇవాళ మన దేశంలో మనం 1 పర్ క్యాపిటా ఇన్కంలో, తలసరి ఆదాయంలో మనం 1 ఉన్నాం.